గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలక్షన్స్ అయిపోయినాయి, మనం కొంత ఫ్రీగా మన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం కొంత సమాజం లోపల తిరుగుతున్నప్పుడు, కొంత జీవితాన్ని అనుభవించినప్పుడు, మనం రకరకాల సందర్భాల లోపల రకరకాల అనుభవాలను ఎదుర్కొన్నప్పుడు మనకు కొంత అవగాహన వస్తుంది సమాజం పట్ల. ఆ కొంత అవగాహనతోటే నాకున్న కొంత క్లారిటీ తోటి కొన్ని విషయాల పట్ల నేను నా అభిప్రాయాలను పంచుకోబోతున్నాను. మనం సొసైటీని అబ్జర్వ్ చేస్తే కనుక సమాజం లోపల ఒక రెండు వర్గాలు ఉంటాయి. ఒక వర్గం ఏం చెప్తూ ఉంటుంది అంటే, ప్రైవేటైజేషన్ అనేది చాలా పెద్ద భూతం లాంటిది, దాని వైపుకు వెళ్ళొద్దు, ప్రతి ఒక్కటి ఇన్స్టిట్యూషన్ కూడా గవర్నమెంటే నడుపుతూ ఉండాలి. ఇంకొక జనరల్ టాక్, జనరల్గా ఫ్లూగా మాట్లాడే విషయం ఏంటిదంటే, విద్య వైద్యం అన్నీ ఫ్రీ చేసేసేయాలి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ని గవర్నమెంటే నడపాలని ఒక విషయం చెప్తూ ఉంటారు. చూడండి, మన యొక్క స్కేల్ చూడండి, మన యొక్క జనాభా ఎంత ఉన్నది, పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉన్నది, ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, ఎన్ని గవర్నమెంట్ కాలేజు, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం కడితే వాళ్లకు మనం క్యాటర్ చేయగలుగుతాం. హానెస్ట్గా చెప్పండి, ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ అట్లా టేకప్ చేసింది అనుకోండి, నిజంగా ఇవన్నీ ఏమైపోతాయి? ప్రైవేట్ స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, మిగిలినవన్నీ ఇంత వర్క్ లోడ్ని, ఇంత వర్క్ బర్డెన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పూర్తిగా టేకోవర్ చేసి భరించగలుగుతాయా? ఇంకొక రకంగా చూడండి, ప్రతి ఒక్క గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది, వాళ్ళు అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కాంట్రాక్ట్ వ్యవస్థను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఒక పర్మనెంట్ ఎంప్లాయీని, ఒక రెగ్యులర్ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని వాళ్ళని ఒక రిసోర్స్గా వాడుకుంటూ వాళ్ళకు ఫుల్ ఫ్లెజ్డ్ శాలరీ పే చేయడం అంటే ఎక్స్చెకర్ పైన చాలా పెద్ద భారం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 70,000 కేటాయించాల్సిన వ్యక్తికి మీరు 10,000, 15,000, 20,000 తోటి పని కానిచ్చేస్తారు. నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం 100కి 100%, 100%కి 100% ఉచిత విద్య, 100%కి 100% ఉచిత వైద్యం ప్రొవైడ్ చేయడం అనేది, అటువంటి ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని, అసలు పాసిబుల్ కాని పని. చూడండి, మన దగ్గర ఉండే రిసోర్సెస్, మన దగ్గర ఉండే డబ్బు ఎంత అండి, బడ్జెట్ ఎంత అయింది అనుకోండి, మనం ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయలేమనుకోండి, మన దగ్గర గ్రోత్ తొందరగా కాదు. నేనే స్వతహాగా హైదరాబాద్ లోపల ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ, ఎవరన్నా క్లయింట్లను కలవడానికి వెళ్ళినా కానీ, వాళ్ళు కారు పంపిస్తూ ఉంటారు. కానీ కార్లో ట్రావెల్ చేస్తే ఏమవుతుంది, మనం వన్ స్పాట్ టు ఇంకో స్పాట్కి వెళ్ళడానికి దాదాపు 1.5 అవర్ 2 అవర్స్ పడుతూ ఉంటుంది. నేను మెట్రో తీసుకుంటా, మెట్రో వాళ్ళకి నియర్ బై పాయింట్లో దిగినాక వాళ్ళకి ఇక్కడ నుంచి పికప్ చేసుకోమని చెప్తా. సో ఒక దాదాపు ఒక 1/2 అవర్ లోపల ఒక 2 అవర్స్ వేస్ట్ కావాల్సిన టైం 1/2 అవర్లో అయిపోతుంది. ప్యూర్గా మెట్రో అనేది గవర్నమెంట్ రన్ ప్రాజెక్టా? కాదు, ప్రైవేట్ పబ్లిక్ ప్రాజెక్ట్ అది. ఎక్కడైనా కానీ మనం ఎఫిషియన్సీ తీసుకురావాలంటే గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ చేయాలి. ఫ్యాక్టరీలను నడపడము, వ్యాపార సంస్థలను నడపడము, జాబ్స్ ప్రొవైడ్ చేయడము గవర్నమెంట్ యొక్క బాధ్యత కాదు. గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటిది? గవర్నెన్స్. వాళ్ళు ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి. అందరూ కూడా ఇంకొక విషయం ఏంటిదంటే, అదే ఏ పార్టీ అయినా కానీ మన ఇండస్ట్రియలిస్ట్లను తిడుతూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు డబ్బులు దోచుకొని తింటున్నారని, ఇదని అదని. లాభాపేక్ష లేకుండా చేసే పని ఏదన్నా ఉన్నదా చెప్పండి? వాణి లాభం చూసుకోకుండా ఎవడైనా కానీ ఏ పనైనా చేస్తాడో చెప్పండి? కొందరు స్వచ్ఛంద సంస్థలు, కొందరు మంచి వ్యక్తులు, సమాజంతో కొద్దిగా డిఫరెంట్గా బ్రతికే వ్యక్తులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ జనజీవన స్రవంతిలో బ్రతికే ఎవరైనా కానీ లాభం చూసుకుంటారు. ఇండస్ట్రియలిస్టులు ప్రొవైడ్ చేస్తున్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కానీ బహుశా ఏ ప్రభుత్వాలు కూడా చేస్తలేవు. రకరకాల సాధనాలను వాడుకొని ఇప్పుడు వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు. రిమోట్ ఏరియాస్ లోపల, ఆదిలాబాద్లోని రిమోటెస్ట్ ప్రాంతం లోపల నేను చూసినాను, అసలు పోటబుల్ వాటర్ కూడా ఉండదు. అటువంటి ఏరియా లోపల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఫార్మింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మిగిలిన 8 to 9 అవర్స్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? రిలయన్స్ అనే ఒక జియో కంపెనీ వాళ్ళు వచ్చి తక్కువ రేటున అసలు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం. మన దేశం సుసంపన్నంగా ఉంటుంది, కొద్దిగా ముంగడికి పోతుంది, ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అందరికీ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్లే. వీళ్ళే కాదు, వాళ్ళు కాదు, ఏ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళైనా కానీ, అదానీలు కానీ, అంబానీలు కానీ, టాటాలు కానీ, బిర్లాలు కానీ, మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కానీ, విప్రో యొక్క అజిమ్ ప్రేమ్జీ కానీ, ఎవరన్నా కానీ ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు. ప్రభుత్వం వల్ల కాదు, వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, వసతులు కల్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయడం. మన ఇండియా బాగుపడాలంటే ప్రైవేటైజేషన్ ఈజ్ మస్ట్. సింపుల్ ఒక అనాలజీ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఊరు లోపల, ఒక చిన్న కుగ్రామం లోపల, ఒక చిన్న తలాబ్ అంటారా చెరువు అంటారా,
అక్కడ చేపలు పట్టుకుంటూ ఉన్నాడు. సో అతను తరతరాలుగా తన తండ్రి తాత ఇతను అక్కనే ఆ చెరువును నమ్ముకొని బ్రతుకుతున్నారు అనుకోండి. కానీ అది రాను రాను బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ అక్కడ చెరువులో చేపలు అయిపోతున్నాయి, దొరకట్లేదు, అంతరించిపోతుంది. సర్టెన్ టైం తర్వాత ఒక 2 ఇయర్స్ అయిపోయినాక ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి, అసలు అక్కడ మళ్ళీ నీళ్లు ఉత్పత్తి అయ్యే అవకాశమే లేదనుకోండి, సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేపట్టి. సో ఇప్పుడు అతను అదే నమ్ముకొని అక్కడనే ఉండిపోయిండు, సర్వైవ్ కాగలుగుతాడా? చూడండి, ఇట్లా నడుస్తున్నప్పుడే ఆ వ్యక్తి కొద్దిగా ముందు చూపు ఉందనుకోండి, తను వయసు ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడే అరే ఇప్పుడు నాకు దొరుకుతున్న చేపలు కానీ నాకు దొరుకుతున్న వస్తున్న డబ్బులు కానీ చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా వేరే దగ్గర ఎక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయని అతను వెతుక్కున్నాడు. ఒక 100 కిలోమీటర్ల దూరంలో, 200 కిలోమీటర్ల దూరంలో, బహుశా 500 కిలోమీటర్ల దూరంలో ఒక సరస్సు ఉంది, ఒక నది ఉన్నది, ఏదో ఒక ఎవెన్యూ ఉన్నది అతనికి. అతను అక్కడికి వెళ్ళి తను అక్కడ ఇంకా ఎక్కువ గొప్పగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అతను అక్కడ అతను తన వైపు చూడలేకపోతున్నారు అనుకోండి, కారణాలు ఏంటిది? కాగ్నిటివ్ డిజోనెన్స్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు తన తండ్రి చెప్పిన తాత చెప్పిన మాట పట్టుకొని అక్కడనే ఉండిపోయిండు, ఇదే గొప్పదనుకొని ఉండిపోతున్నాడు కావచ్చు. అట్లనే మన దగ్గర చాలామంది యువత గవర్నమెంట్ జాబ్ వస్తేనే మనం గొప్పగా బ్రతకొచ్చు, లేకుంటే ఒక డీసెంట్ లైఫ్ ఉంటుంది అనే భ్రమతోటి 30+, 35, 40, 40+ ఒక బ్యూటిఫుల్ రిసోర్సెస్ని మనం వేస్ట్ చేసేసుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో కొంత ఫైనాన్షియల్గా గ్రో కావాల్సిన ఫ్యామిలీస్ చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయండి, తప్పేం కాదు. కానీ ఏంటిదంటే, హ్యావ్ ఎ టైం లిమిట్, ప్రాక్టికల్గా ఉండండి. హానెస్ట్గా మాట్లాడాలంటే మనం ఇంకా బెటర్ ఎట్లా మన యొక్క ఎకనామిక్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ లైఫ్ ఎట్లా లీడ్ చేయొచ్చు, మనం కొద్ది కండ్లు తెరిచి చూస్తే మనకు చాలా వెన్యూస్ కనిపిస్తాయి. కొంచెం ఎక్కువ శ్రమ పడాలి, మన మైండ్ సెట్ కొద్ది ఎక్కువ చేంజ్ చేసుకోవాలి. నేను ఈ పర్టికులర్ అంశం మాట్లాడడానికి ఒక కారణం ఉన్నది ఏంటిదంటే, ఒక ఐఆర్ఎస్ అధికారి, అతను ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, సమ్ 90 to 1 lakh బిట్వీన్ శాలరీ వస్తున్నది. బట్ అతను ఏం చేసిండంటే, బికాస్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద మనీ హీఈస్ గెటింగ్, ప్యూర్గా మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ రివీల్ హిజ్ నేమ్. సో అతను ఏం చేసిండంటే, అండ్ హీస్ ఆల్సో నాట్ లైకింగ్ ద జాబ్ హీఈస్ డూయింగ్, మంచి బ్రిలియంట్ మైండ్. సో అతను ఏం చేసిండు, ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత దెన్ హీ షిఫ్టెడ్ టు కార్పొరేట్ వరల్డ్. అతను ఇప్పుడు మోర్ దెన్ 60 lakh rupees సంపాదిస్తున్నాడు ఫస్ట్ ఇయర్ లోపలనే. నేను ఈ విషయాన్ని మన తాతతరం వ్యక్తులకు కానీ, లేకుంటే మనకన్నా క్రితం ఉన్న వ్యక్తులకు కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తలేను, ఇప్పుడు రాబోతున్న యువతకు చెప్దామని ప్రయత్నం చేస్తున్నా. మీ చుట్టుపక్కల చూడండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు ఒక బెటర్ లైఫ్ బ్రతకొచ్చు. ఆ పాతకాలపు సిద్ధాంతాన్ని పట్టుకొని మనకి గవర్నమెంట్ జాబ్ వస్తేనే మనకి ఇట్లా ఈ లైఫ్ ఉంటేనే గొప్పగా బ్రతుకుతామనే ఒక భ్రమలకి వెళ్ళి బయటికి రండి. నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది కడపకు సంబంధించిన ఒక వ్యక్తి యొక్క ఎగ్జాంపుల్, అతని యొక్క పేరు, మిగిలిన డీటెయిల్స్ రివీల్ చేయా. సో అతని ఇది నేను రియల్ స్టోరీ చెప్తున్నా, రియల్ స్టోరీ. సో అతడు ఏం చేస్తున్నాడంటే, అతను పెద్దగా ఏం చదువుకోలేదు, మార్నింగ్ బిర్యానీ అని అమ్ముతారంట అక్కడ. మార్నింగ్ పొద్దుగాలనే బిర్యానీ తయారు చేసి వాళ్ళు అమ్ముతారు, బ్రేక్ఫాస్ట్ లెక్క బిర్యానీ తింటారు, సమ్ తక్కువ రేట్కి అమ్ముతారట. సో అతను ఆ బిజినెస్ చేస్తున్నాడు. సో అటువంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అతను చూసిండు, ఓకే వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారని. సో ఇతను ఏం చేసిండు, అట్లనే ఒక స్టాల్ పెట్టుకున్నాడు. ఫస్ట్ ఇనిషియల్గా పెద్ద గొప్పగా రన్ కాలేదు, అయినా దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉండి కొంచెం మార్కెట్ చేసుకొని ఇట్లా అట్లా కొంచెం బెటర్ క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేసి అక్కడ ప్రచారం చేసుకొని కొంచెం మార్కెట్ బేస్ పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బ్యూటిఫుల్గా నడుస్తుంది అతని లైఫ్. సేమ్ అతని కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అతని ఫ్రెండే, అతను ఇంకొక అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతను కేవలం సమ్ 70,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అంతే. ఈ పర్టికులర్ పర్సన్ ప్రతిరోజు తన ఖర్చులు మిగిలిన వగేరా వగేరా అని పక్కకి వెళ్ళిపోయినాక 10,000 రూపాయలు పక్కకు సైడ్కి పెట్టుకుంటున్నాడు సేవింగ్స్. అతను చెప్పినప్పుడు నాకు చాలా షాకింగ్ అనిపించింది. అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను దాదాపు నెలకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. చూడడానికి చిన్న బడ్డీ కొట్టు లెక్క, చిన్న బండి మీద బిర్యానీ, వెనకాల సైడ్ చిన్న రూమ్ ఉంటుంది, ఫుడ్ ప్రిపేర్ చేసేది అది ఇది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పార్సెల్స్ పట్టుకెళ్తూ ఉంటారు, లేకపోతే అక్కడ నిలబడి తింటూ ఉంటారు. ఏం పెద్ద హంగామా లేదు, సరంజామా లేదు, ఏమి లేదు. నార్మల్ థింగ్స్ తోటి అతను రోజుకి 10,000 సంపాదించగలుగుతున్నాడు. అంటే ఇక్కడ మైండ్ సెట్లో చూడండి, మనం ఒకదాన్ని పట్టుకొని ఉండడం కాకుండా మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ కొంచెం అలవర్చుకోవాలని చెప్తున్నా. నేను ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్తోటి మాట్లాడినప్పుడు, ఈ ముస్లిం అబ్బాయి కడప అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అయింది, అరే వీళ్ళిద్దరూ కొద్దిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయగలుగుతున్నారు, కొంచెం వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు చూసుకున్నారు, బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇది లేదు? మిగిలిన వాళ్ళకు భయాలు ఉన్నాయి, అరే బయట అడుగు పెడితే ఎట్లా, మంది ఏమనుకుంటారు,
ఈ పని చేస్తామా ఆ పని చేస్తామా శశభిషాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. నిర్మోహమాటంగా వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అది చేసేసుకుంటున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు కూడా కొంచెం కరేజియస్గా కొన్ని డిసిషన్స్ తీసుకోండి, కొద్దిగా ఆలోచించండి, ఇంకొద్దిగా ఇన్కమ్ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే విధంగా చూడండి, ఒక మూస ధోరణికేళ్ళు కొద్దిగా బయటకు వచ్చి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.